జీవము కలిగిన యేసు ప్రభు శక్తిగల నామమున మీ అందరికీ శుభాభివందనములు. ప్రియమైనటువంటి వారలారా, ఒక నూతన దినంలోనికి ప్రవేశించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినపు వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 144:15 ధ్యానం చేసుకుందాం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని పరిశుద్ధ లేఖలో నుంచి మనం ధ్యానించినప్పుడు ధన్యతను బట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు. ధన్యులు, ధన్యులు, ధన్యులు. చాలామంది అనుకుంటారు వారి యొక్క ఐశ్వర్యాలు చూసి మీరు ధన్యులు అంటారు, వారి యొక్క గృహ నిర్మాణాలు చూసి ధన్యులు అంటారు, వారికున్నటువంటి బంగారు వెండిని చూసి ధన్యులు అంటారు, వారికున్న ఆస్తులు అంతస్తులు చూసి ధన్యులు అంటారు. కానీ ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలంలో ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క సత్యం బట్టి మనం గమనించినట్లయితే, ధన్యులు అంటే ఎవరు అన్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్టి స్థితి గలవారు ధన్యులు అంటే యెహోవా తమకు దేవుడుగా గల జనుల ధన్యులంట, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందరైతే యెహోవాని దేవుడుగా కలిగి ఉంటారో వారు ధన్యులండి. మనం అనుకుంటాం ఆస్తులుంటే ధన్యులు, అంతస్తులుంటే ధన్యులు, గొప్ప గొప్ప ఉన్నతమైన పదవులుంటే ధన్యులు అని అనుకుంటుంటాం. కానీ ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ లేఖనం చెప్పబడుతోంది యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంట, దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథంలో మరొక మాట రాయబడుతోంది. కీర్తన గ్రంథం 33:12 మనం గమనించినప్పుడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు, దేవునికి మహిమ కలుగునుగాక. తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఈరోజు లోకములో ఆస్తులు ఉన్నవారు ధన్యులు అంటున్నారు, అంతస్తులు ఉన్నవారు ధన్యులు అంటున్నారు. కానీ ఇక్కడ లేఖ రాయబడుతోంది దేవుడు తనకు స్వాస్థ్యముగా, దేవునికి స్వాస్థ్యముగా నూనె పోతున్నారు. దేవుడు ఈ లోకములో తనకు స్వాస్థ్యము, స్వాస్థ్యము అంటే ఆస్తి అంది. ఈరోజు దేవునికి స్వాస్థ్యముగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే, ఈరోజు ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడు, నిన్ను ఆయనకు స్వాస్థ్యముగా ఎన్నుకున్నాడు. కాబట్టి నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఆయనకు ఆస్తిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, కాబట్టి నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ఎవరైతే దేవుని చేత ధన్యుడు అని అనిపించబడతారో, ఎవరైతే దేవుని ద్వారా ఏర్పరచబడతారో వారు ధన్యులండి. ఈరోజు దేవుడు లేని జనములు ఎంతోమంది కోకలుగా దేశంలో ఉంటున్నారు, దేవుడిని ఎరగని జనములు ఉంటున్నారు. కానీ ఈ వాక్యం ఇంటున్నటువంటి ప్రియమైనటువంటి దైవజనాగమ, మీరు ధన్యులండి. నిశ్చయముగా చెప్తున్నాను, మీరు ధన్యులండి. మీరు ధన్యులుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఆయనకే ఆస్తిగా చేసుకున్నాడంట. హల్లెలూయా. ఆయనకే నిన్ను ఆస్తిగా చేసుకున్నాడు. మనం అనుకుంటున్నాము ఈ భూ సంబంధమైన వాటిని చూసి ఇది ఆస్తి, ఇది అంతస్తు, ఇది ధనము, ఇది బంగారు, ఇది వెండి అనుకుంటున్నాను. ఈరోజు యెహోవాను ఎవరైతే దేవుడుగా అంగీకరించి ఎవరైతే యెహోవాని కలిగి ఉంటారో వారు ధన్యులు. ఇంకొక మాట రాయబడుతూ ఉంది కీర్తన గ్రంథంలో 65:14 మనం గమనించినట్లయితే, నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆవరణంలో చేర్చబడినట్లు ఆయన నీకు కృపను అనుగ్రహించుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఆవరణంలో రావడం అన్నదే అది ధన్యత అండి. తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను చేర్చుకుంటేనే ఆయన ఆవరణలో రాబడతాం. అందుకే లేఖనం చెప్పబడతా ఉంది, తండ్రి ఆకర్షించినదే ఎవ్వరు కూడా నా యద్దకు రాలేరు అంటున్నారు. తండ్రి చేత ఆకర్షించబడినటువంటి ఓ ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు ధన్యుడు. లోకములో నీ బంధువుల వద్ద, నీ స్నేహితుల వద్ద, నీవు నివాసం ఉన్న స్థలాల మధ్య, పరిస్థితుల మధ్య నీవు ఎన్నికలు లేని వాడు అని, ఎందుకు పనికిరాని వాడు అని, ఎందుకు ఉపయోగం లేనటువంటి పరిస్థితులు ఉన్నావని నువ్వు కృంగుతున్నావా? నో. ఈరోజు దేవుని యొక్క ఆవరణంలో నీవు చేర్చుకొనబడ్డావు, దేవుని యొక్క సన్నిధిలో చేర్చుకొనబడ్డావు, దేవుని యొక్క వాక్యమును వినటానికి యోగ్యత కలిగినటువంటి సహోదరిగా, సహోదరిగా నీవు ప్రత్యేకించబడ్డావు కనుక నీవు ధన్యురాలు. ఇంకొక మాట రాయబడుతుంది, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములో మేలు చేత
మేము తృప్తి పొందేదాము, దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, ఈరోజు ఆయన సన్నిధికి ఆయన ఆవరణకు తీసుకురాబడినటువంటి నీవు ఏం చదువుతావు అంటే తృప్తి చెందబోతుంటున్నావు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న ఆస్తు వల్ల తృప్తి పొందడము అది సంపూర్ణ స్థాయిలో లేదండి. అంతస్తు వల్ల తృప్తి చెందడము సంపూర్ణ స్థాయిలో లేదండి. తింటున్న ఆహారం వల్ల తృప్తి చెందడము సంపూర్ణ స్థాయిలో లేదండి. ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధ ఆలయములో చేర్చుకునబడినటువంటి నీవు తృప్తి చెందావు, నీవు ధన్యుడు ధన్యురాలుగా పిలువబడుతున్నావు. అందుకే ఇట్టి స్థితి గలవారు ధన్యులు. హల్లెలూయా. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఎలాంటి స్థితి అంటే తనకు స్వాస్థ్యముగా ఎంచబడిన వారు ధన్యులు, ఆయన సన్నిధిలో ఏర్పరచుకుని చేర్చుకునబడిన వారు ధన్యులు, ఆయన పరిశుద్ధ ఆలయం చేత తృప్తి పొందుతున్నటువంటి వారు ధన్యులు. మరొక మాట చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడవునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడండి. హల్లెలూయా. ఎవరికి దేవుడు సహాయకుడు ఉంటాడు, ఏ దేవుడు అంటే యాకోబు దేవుడు అండి. హల్లెలూయా. ఎవరి దేవుడు అంటే యాకోబు దేవుడు అండి. ఈరోజు నీ దేవుడు అండి, నా దేవుడు అండి, మన దేవుడు ఎవరికి సహాయకుడుగా ఉంటాడో అట్టి వాడు యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అనే కీర్తన గ్రంథంలో మరి 146:5 రాయబడతా ఉంది. దగ్గర కలిగిన వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు హెచ్చుగా ఉంటాయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ధన్యులుగా ఎంచబడిన వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా హెచ్చుతుంది. అట్టి హెచ్చైన ప్రణాళికలో నువ్వు ఉంటున్నావు, అట్టి హెచ్చైనటువంటి ప్రణాళికలో నువ్వు ఉంటున్నావు కనుకనే ఈ దినమున ఈ వాక్యం ద్వారా దేవుని సంధిస్తుంటున్నాడు. అమ్మా నువ్వు ధన్యురాలి, అయ్యా నువ్వు ధన్యుడు, దుఃఖపడమాక, దిగులు పడమాక, దేవుడు నిన్ను ధన్యుడు అంటున్నాడు. దేవుడు నిన్ను స్వాస్థ్యమయించుకున్నాడు. దేవుడు తన ఆవరణలో ఉంచు ఉండటానికి ఆయన కృపను అనుగ్రహించాడు. నీవు ధన్యుడు. ధన్యుల యొక్క మరి కార్యములు మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలో 22:2 మనం గమనించినట్లయితే 12 అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. ప్రియమైనటువంటి వారులారా, ఎవరైతే తన ఆవరణములో నివాసములకు యోగ్యములు ఎంచబడ్డారో, ఎవరైతే దేవునికి స్వాస్థ్యముగా పిలువబడ్డారో వారిని బట్టి దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ప్రయాణం చేస్తుండగా బాలాకైతే శపించమని బిలామును పిలుస్తుంటున్నాడు. బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, వారు ఆశీర్వదించబడినటువంటి వారు, వారిని శపించడానికి నువ్వు వెళ్ళకూడదు సుమి అంటున్నాడు. అవునండి, ధన్యులుగా పరిశుద్ధ ఆలయములకు చేర్చబడిన వారు, ఏర్పరచబడిన వారి పక్షాన దేవుడు యుద్ధం చేసేటువంటి దేవుడు ఉంటున్నాడు. దేవుడు వారి పక్షమున దేవుడు వారికి సహాయం చేసేటువంటి దేవుడు ఉంటున్నాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉంటాడో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడని రాయబడతాడు. ఈరోజు నువ్వు ఆశ కలిగి వాక్యం ఉంటున్నటువంటి సహోదరి, ఆశ కలిగి ఈ వాక్యం ఉంటున్నటువంటి సహోదరుడు, నీ జీవితంలో ఎన్ని ప్రతికూలతలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పోరాటాలున్నా నువ్వు ధన్యుడవు, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడు, నిత్యముగా నీవు ధన్యుడివే. ధన్యుడు అంటే లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అందరూ అనుకుంటారు, అలాంటి వాటిలో ధన్యత లేదండి. ఐశ్వర్యం ఈరోజు ఉంటుంది, మరుక్షణం ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఏర్పరచుకున్న వారు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారా, ఇదను ధైర్యం తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని ధన్యుడు అంటున్నాడు. సహోదరి, దేవుడు నిన్ను ధన్యుడు అంటున్నాడు. ధైర్యంగా ఉండండి, ఈ పరిస్థితులు మారబోతున్నాయి. ఆయన పరిశుద్ధ ఆలయంలో నుంచి సహాయం రాబోతుంది. ఆయనకు స్వాస్థ్యముగా ఉంటున్నావు, నీవు ఆశీర్వదించబడిన దానివి, నీవు ఆశీర్వదించబడిన వారివి. అప్పుడు ధైర్యంగా ఉండండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీరున్న స్థలంలోనే మరి కళ్ళు మూసుకున్నట్లయితే విపక్షము నేను ప్రార్థన చేయడానికి ఆయుధపడుతున్నాను. దయచేసి గ్రంథులు కూడా ప్రార్థన లేఖ భవించండి. మహిమా గణతులకు యొక్కడా మార్పు లేని దేవుడా, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అని మాట్లాడినారు. ఎట్టి స్థితి అంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని దేవుడుగా కలిగినటువంటి ఈ జనములతో మీరు ధన్యులు అంటున్నారు. నాయనా మీకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి ఈ జనులతో ధన్యులు అంటున్నారు ప్రభువా. నాయనా యాకోబు దేవుడైనటువంటి సహాయం పొందుతున్నటువంటి వారికి మీరు ధన్యులు అంటున్నారు ప్రభువా. నా తండ్రి, ఇట్టి జనములు బట్టి మీరు ఆశీర్వదించబడిన వారు. బిలాము,
వారి శపించడానికి పాత్రుడు కారు అంటున్నారే, ఎంత మంచి దేవుడు నాయన. ఇదిన బిడ్డలు ఏ ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నారు, వేదన పడుతున్నారు, నేను ధన్యురాలు కాను, నేను ధన్యుడు కాను, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని కృంగిపోతున్నారు. ఈ దినమే నీ ధన్యకరమైనటువంటి మహిమ వారిని వారి కుటుంబాలను కమ్ముకునుగాక. ఈ వాక్యం వింటున్న ఒక్కొక్కరు జీవితంలో ఫలవంతమైనటువంటి ఆశీర్వాదములు పొందుదురుగాక, మహిమ కమ్ముకునుగాక, అభిషేకం కమ్ముకునుగాక, అద్భుతాలు చూచుదురుగాక, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక ప్రకటిస్తున్నా ప్రభా. నేను ధన్యురాలని వీరి నోటితోని అనేకులకు తెలియచెప్పి నీ నామానికి ఘనత తెచ్చుదురుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.